పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ పెద్దపల్లి అసెంబ్లీపై గురిపెట్టారు. తన తండ్రి కొలిపాక నర్సయ్యను జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా గెలిపించుకున్న కొలిపాక శ్రీనివాస్ ముదిరాజ్ ఆత్మీయ సన్మానాల పేరుతో నియోజకవర్గంలోని మండలాలను చుట్టేస్తున్నారు. ఆయా మండలాల ముదిరాజులు నీరాజనాలు పలకడంతో రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ముదిరాజులను ఏకం చేస్తూ రాజకీయ శంఖం పూరిస్తున్న కొలిపాక శ్రీనివాస్ దూకుడు చూస్తుంటే రాబోయే కాలంలో పెద్దపల్లి నియోజకవర్గంలో కింగ్ మేకర్ అవుతాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో శుక్రవారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఆధ్వర్యంలో ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా చైర్మన్ కొలిపాక నర్సయ్య, పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్ ముదిరాజ్ నాయకులు కొలిపాక శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా చైర్మన్ గా ఎన్నికైన కొలిపాక నరసయ్య మొదటిసారి కాల్వ శ్రీరాంపూర్ మండలానికి రావడంతో మండల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు ముదిరాజ్ కులస్తులు ఘన స్వాగతం పలికారు. మండల పరిషత్ కార్యాలయం నుండి రెడ్డి ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నూతనంగా ఎన్నికైన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా చైర్మన్ కొలిపాక నరసయ్యను, కొలిపాక శ్రీనివాసులను ముదిరాజులు పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు గజమాలతో పూలమాలలతో శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పలు తీర్మానాలు ప్రవేశపెట్టగా వాటిని ప్రభుత్వం అమలు చేయాలని ముదిరాజులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా చైర్మన్ కొలిపాక నరసయ్య మాట్లాడుతూ కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన మత్స్య పరిశ్రమల సహకార సంఘం జిల్లా డైరెక్టర్ సారయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు ముదిరాజ్ సోదరులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ముదిరాజులకు ఎలాంటి సమస్య ఉన్నా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులకు 10 అసెంబ్లీ టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం నుంచి ఈ సమావేశం పెట్టినందుకు ఈ మన సారాన్న గారికి, మిగతా విలేజ్ వచ్చిన అధ్యక్షులకు, కార్యదర్శులకు, సర్పంచులకు అందరికీ నా ధన్యవాదాలు. ఈ యొక్క ఈ నాలుగు ప్రవేశం పెట్టిన తీర్మానాలను ఈ మన రాష్ట్రానికి తీసుకెళ్ళి ఏమేం పనులు ఉన్నాయో అవన్నీ వినిపించుకుంటాను, చేపిస్తానని చెప్పి అందరికీ హామీస్తున్నా. ఏ పనులు ఉన్నా కానీ ఈ నా దగ్గరికి వస్తే ఏ రాత్రి కానీ ఎప్పుడు కానీ ఏ పనులైనా నేను చేసి పెడతా. ఈ మత్స్యశాఖ అధ్యక్షులై, మత్స్య సహకార సంఘ అధ్యక్షులై ఏ పనులు ఉన్నా కానీ వాళ్ళందరికీ పనులు చేసి పెడతానని నేను హామీస్తున్నాను. అసెంబ్లీ సీట్లు మాకు 10 కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఈ మా పెద్దపల్లి జిల్లా నుంచి వెళ్ళి అన్ని జిల్లాల నుంచి వెళ్ళి ఒక 10 మందిని మాకు అసెంబ్లీకు సీట్లు ఇవ్వాలని చెప్పి రాష్ట్రాన్ని కోరుకుంటున్నాము. పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో ముదిరాజుల ఓట్లు 2 లక్షల వరకు ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో 1 అసెంబ్లీ టికెట్ ముదిరాజులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ టికెట్ ఇవ్వని పక్షంలో ఎమ్మెల్సీ లేదా జెడ్పీ చైర్మన్ పదవి కేటాయించాలని డిమాండ్ చేశారు. అలా చేసిన పార్టీకే ముదిరాజుల ఓట్లు గంపగుత్తగా వేస్తామని అన్నారు. ముదిరాజుల సమస్యల కోసం ముందుండి పోరాడుతామని అన్నారు. ముదిరాజులను ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణించాయని, జెండాలు మోసేది మనము, అధికారంలో ఉండేది ఇతరులయ్యారని అన్నారు. ఇకపై ఇలాంటి పార్టీల ఆటలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి అభ్యర్థి గెలుపు ముదిరాజుల ఓట్లతోనే ముడిపడి ఉంటుందని, ముదిరాజులంతా ఒక్కటై రాజకీయాలను శాసించాలన్నారు. పెద్దపల్లి జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజులకు పదవుల పంపకాల్లో అన్యాయం చేస్తున్న పార్టీల భరతం పడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో 14% ఉన్న ముదిరాజులకు రాబోయే ఎన్నికల్లో జనాభా నిష్పత్తి ప్రకారం టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఎదుగుతున్న ముదిరాజులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముదిరాజు ముద్దుబిడ్డ ఈటెల రాజేందర్ కు జరిగిన అన్యాయాన్ని మర్చిపోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మరో బిడ్డకు అలాంటి అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముదిరాజులపైనే ఉందన్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి కాల్వ శ్రీరాంపూర్ మండలం నుంచి మరి నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడిగా మా నాన్నగారైనటువంటి శ్రీ కొలిపాక నరసయ్య గారికి ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ కాల్వ శ్రీరాంపూర్
డైరెక్టర్ అయినటువంటి సారయ్య గారి గాని అలాగే గ్రామ శాఖ అధ్యక్షులందరికీ కూడా ఈ సభాముఖంగా మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఏదైతే ఈ రోజు ఈ కాలశ్రీరాంపూర్ వేదిక నుంచి ఒక నాలుగు ప్రధానమైనటువంటి డిమాండ్లను మేము ప్రవేశపెట్టడం జరిగిందో ఆ ముద్రాజ సోదరుల యొక్క కరతాళ ధ్వనులతోటి వీటిని ఆమోదించి మరి ఆ నాలుగు యొక్క నాలుగు సమస్యల్ని తీర్చవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో మరి ముఖ్యంగా మా పెద్దపల్లి జిల్లా నుంచి మూడు నియోజకవర్గాల నుంచి ఒక నియోజకవర్గంలోకి వెళ్ళినా ఖచ్చితంగా ముద్రాజ్ని అసెంబ్లీకన్నా పంపాలి, లేదు అనుకుంటే తప్పదు అనుకున్నప్పుడు మండలికన్నా పంపాలి, అది కూడా కాదు అన్న పక్షంలో మరి జెడ్పీ చైర్మన్ గన్న అవకాశం ఇస్తే మాత్రమే మా ముద్రాజులు దాదాపు ఈ జిల్లాలోనే 2 లక్షల మంది ఓటర్లు కలిగి ఉన్నారు. మరి మాకు ఈ డిమాండ్లలో ఏదిట్లా మూడిట్లకి ఏదైనా నెరవేరిస్తేనే ఈ 2 లక్షల ఓట్లను గంపగుత్తగా వేయడం జరుగుతూ ఉంటుంది. లేని పక్షంలో ఆ పార్టీని ఓడగొట్టడానికి కూడా కంకణ బద్దలమై ఉన్నామని చెప్పేసి. ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ బుజ్జం సారయ్య, కలవేన రమేష్, రేకుల రఘు, ఓదలు రవి, యాదగిరి శ్రీనివాస్, ఈర్ల శ్రీనివాస్, కందుల సదానందం, రావిశెట్టి సారయ్య, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు, డైరెక్టర్లు, సభ్యులు, ముద్రాజ సంఘ నాయకులు, ముద్రాజ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాలవశ్రీరాంపురం మండల కేంద్రంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ముద్రాజుల ఆత్మీయ సమ్మేళనంపై ఇప్పుడు ఒక దృశ్యమాలిక. అభివృద్ధికి అడ్రస్ చే అతడు జనం మరిని గెలిచిన కనుడు జయ హో సీనన్నా.